हाई व्यूअर्स अंदर को नमस्कार दिस योर शिवा वेलकम बैक टू एम अकाडमी यूट्यूब चैनल एक्चुअली वीडियो चाल रोज मुदे चेयर चाल रोज वीडियो चेयले वीडियो एपू चेयरेंटे ईवेट स्वामी विवेकानंद बर्थे अब चाहमन चेयर कुदर ले तरवा डाटर्स डे वे अब चेयरकना अदर ले अट लास्ट गांधीजी वर्धंती रोज मीन चलने रोज आ रोज को चाहमन कुदर ले एमाली वट बेस्ट कैन ई ब्रिंग आउट इन मई सेल्फ ना मीन मैं एम अकाडमी का ये टीम नीचे वट मेसेज वट इज द थिंग वी कैन लर्न वट इज द थिंग विच वी कैन अंडरस्टैंड अने चाल आलोची ई कुडंट डू इट ई कुडंट डिलीवर इट सो ई रोज చేయాలని అనిపిస్తుంది అన్నమాట ఈ వీడియో సో ఏం చెప్పాలి వై డూ వీ డూ దిస్ యాక్టివిటీ ఏం అకాడమీలో ఏం చేయడానికి ట్రై చేస్తున్నాను ఏ టీమ్ అని ఏం ట్రై చేస్తున్నాను ఐ హవ్ టోల్డ్ మెనీ టైమ్స్ వై అనేది పెద్ద క్వశ్చన్ ఇవన్నీ ఎందుకు ఇవన్నిటి నుంచి లాభం ఏంటి అవన్నీ పక్కన పెడదాం ఒక్క క్వశ్చన్ ఉంది నాకు ఈ వీడియో ఎవరైనా చూసే వాళ్ళకైనా నార్మల్గా ఈ భూమిలో బ్రతికే ప్రతి ఒక్కరికి అది నాలో వచ్చిన క్వశ్చన్ యాక్చువల్లీ ఓకే యాక్చువల్లీ మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని నేను చాలామందిని అడిగిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత బీయింగ్ ఏ లైఫ్ కోచ్ నాకు అర్థమైంది ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అనేది చాలా ముఖ్యం ఇది నాకు ఎలా అర్థమైందంటే ఒక 200 to 300 years బ్రిటిష్ వాళ్ళు మా ఇండియాని రూల్ చేశారన్నమాట ఆ 200 to 300 years రూల్ చేస్తుంటే ఏం ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం లేదు కదా యాక్చువల్లీ అన్నం దొరికేది అన్నీ ఉండేది ది బిల్ట్ రైల్వేస్ వాళ్ళు మంచి వాళ్ళ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు అయినా చాలామంది కొట్టైన కొట్టి మంది దాదాపు వందేళ్ళు దాకా కష్టపడి ఇండిపెండెన్స్ కోసం పోరాడి ఇండిపెండెన్స్ తెచ్చారు మనం హిస్టరీ సబ్జెక్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఎస్పెషల్లీ గాంధీజీ వర్ధంతి రోజు అలాగే డాక్టర్ మీన్స్ డాక్టర్స్ డే ఓకే ఆడపిల్లల మీన్స్ డే అని ఏమంటాం అప్పుడు ఆలోచిస్తే వీళ్ళందరూ ఎందుకు ఇంత ప్రతరపణ పట్టారు ఎందుకు ఇంత ఇండిపెండెన్స్ కోసం పోరాడారు అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి ఇండిపెండెన్స్ ఎందుకు అని ఒక ఆలోచన వచ్చింది వీళ్ళంటారా ఇండిపెండెన్స్ డే కాదు అయినా ఇండిపెండెన్స్ అంటున్నాడని అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది మమ్మల్ని దేవుడి భూమి మీద పుట్టించినప్పుడు ఇండిపెండెంట్గానే పుట్టిస్తాం ఇండిపెండెంట్గానే కానీ మనం డే బై డే ప్రతిదాని మీద డిపెండెంట్ అవుతూ ఉంటాం కొంతమంది ఇండిపెండెన్స్ని నిజంగా కోరుకునేవాళ్ళు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఉండొచ్చు గాంధీజీ ఉండొచ్చు అంబేద్కర్ ఉండొచ్చు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉండొచ్చు ఇలా చాలామంది మనం ఎవరైతే గ్రేట్ లీడర్స్ అనుకుంటామో వాళ్ళందరూ నిజంగా ఇండిపెండెన్స్ని కోరుకున్నారు వాళ్ళకి యాక్చువల్లీ ఇండిపెండెన్స్ ఎందుకు కావాలనిపించిందంటే ఈ రోజులో మీరు చూస్తే కామన్గా లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నడిసే విషయాలు చూసుకుంటే మనం ఎంత డిపెండెంట్గా ఉన్నాం యాక్చువల్లీ బానిసలా ఉన్నాం బానిస డిపెండెంట్గా అంటాం బానిస డిపెండెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ అన్న దానికి ముందు డిపెండెంట్కి అర్థం తీసుకుందాం ఓకే డిపెండెంట్ అంటే ఆధారపడేది దేని మీద ఆధారపడే ఉన్నాం ప్రతి దాని మీద ఆధారపడి ఉన్నాం తినడానికి ఆధారపడి ఉన్నాం ఓకే ఉండడానికి ఆధారపడి ఉన్నాం సంపాదించడానికి ఆధారపడి ఉన్నాం నువ్వు చదువుదానికి ఆధారపడి ఉన్నాం ఓకే ఎదగడానికి ఆధారపడి ఉన్నాం కూర్చోడానికి ఆధారపడి ఉన్నాం అలాగే లెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆధారపడి ఉన్నాం ఓకే కలిసి ఉండడానికి కూడా ఆధారపడి ఉన్నాం ఓకే ప్రతి సంతోషానికి ఆధారపడి ఉన్నాం దుఃఖానికి ఆధారపడి ఉన్నాం ఏమైనా తీసుకోండి లెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీతో మాట్లాడాలన్నా ఓకే డైరెక్ట్గా పిలిచాననుకోండి రెండు మాట్లాడదామంటే ఎవరికి టైం ఉండదు అందుకే మనం ఏం చేస్తున్నాం టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నాం కరెక్ట్గా మీరు చూస్తే ప్రతి దాని మీద ఆధారపడి ఉన్నాం నిజంగా ఈ ఆధారపడి ఉండడం వల్ల ఏమవుతుంది అది లేకుంటే మనం బతకలేము యాక్చువల్లీ మనం దేని మీద ఆధారపడి ఉండాలి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ను పెద్ద పెద్ద లీడర్స్ అన్ను ఉన్నారు కదా వాళ్ళ జీవితాన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే వాళ్ళు దేని మీద కూడా ఆధారపడలేదు వాళ్ళు ఆధారపడింది ఆ
ఫైవ్ ఎలిమెంట్స్ ఆ నేచర్ ఇచ్చిన పంచభూతాల మీద, గాలి, నీరు, ఓకే, ఆ భూమి, ఆకాశం, ఫైర్. ఎందుకంటే ఒక మనిషికి ఆ ఐదు తప్ప ఇంకేం అవసరం లేదనుకుంటాను. ఈవెన్ ద ఫుడ్ కమ్స్ ఫ్రమ్ దేర్. నేచర్ మీద డిపెండ్ అయి అదొక్కటే డిపెండెన్సీ కావాలి. కానీ మన మహాన్ యోగులు ఉన్నారు, చాలామంది యోగుల గురించి మనం వినుంటాం. ఓకే, ఇప్పుడున్న యోగులు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనో ఇండియన్ పాస్ట్ గురించి. వాళ్ళు దాని మీద కూడా ఆధారపడలేదు. ఎందుకంటే వాళ్ళు, లెట్స్ అన్ ఎగ్జాంపుల్, అన్నం లేకుండా ఎన్నో రోజులు ఉండేవాళ్ళు, ఓకే, ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎన్నో రోజులు ఉండేవాళ్ళు, ఏమైనా తెలుసుకోవాలంటే ఏ గురువు లేకుండా తెలుసుకునే ఉన్న వాళ్ళు ఉన్నాళ్ళు. ఏమైనా యూ టేక్ ఎనీథింగ్, లెట్స్ అండ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏకలవ్య. మన స్టూడెంట్స్ గురించి డీల్ చేస్తున్నావు కాబట్టి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏకలవ్య అనే ఒక స్టూడెంట్ గురించి మనం వినుంటాం, అలాగే అంబేద్కర్ అనే స్టూడెంట్ గురించి వినుంటాం. వాళ్ళు ఎప్పుడైనా ఆధారపడి ఉన్నారా ఏదైనా టీచర్ మీద కానీ, ఏదైనా స్కూల్స్ మీద గురించి కానీ, ఏదైనా ట్యూషన్ సెంటర్ గురించి కానీ, ఎవరైనా నువ్వు దేని మీద ఆధారపడలేదు? దే ఆల్వేస్ వర్ ఇండిపెండెంట్. వై దేవర్ ఇండిపెండెంట్? ఎందుకు వాళ్ళు ఇండిపెండెంట్గా అంత సాధించగలిగారంటే, వాళ్ళకి నిజంగా బానిస జీవితం ఇష్టం లేదు. ఇప్పుడు పాయింట్ స్ట్రేట్కి మీకు వస్తాను. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చాలా చూస్తుంటాను. ఓకే, లాస్ట్ యూనో ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 2 ఇయర్స్, ఆల్మోస్ట్ మే వస్తే 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఈ 2 ఇయర్స్లో ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, పాపం వాళ్ళు ఏం తప్పు చేశారో, ఏ జన్మలో ఏ తప్పు చేశారో అర్థం కావట్లేదు. వాళ్ళని ఎంత ఎంత వాళ్ళు మైండ్ సెట్ ఎలా క్రియేట్ చేశారంటే, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ వాళ్ళు, నాలాంటి టీచర్స్ ఉండొచ్చు, నాలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, స్కూల్స్ ఉండొచ్చు, సొసైటీ ఉండొచ్చు, ప్రతి దానికి ఏదో ఒకటి కావాలి, ప్రతి దానికి ఏదో ఒకటి కావాలి. ఏదో ఒక లేకుండా ఒంటరిగా కూర్చొని చదువుకుంటే చదువుకోలేరు, ఫ్రెండ్స్ లేకుండా 10 రోజులు బతుకుంటే బతకలేరు. అలాగే ఒక స్కూల్కి వెళ్తే ఏదో ఒక సబ్జెక్ట్, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, తెలుగు తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, మ్యాథ్స్ తీసుకోండి, హిందీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎవరి మీద ఆధారపడకుండా నేర్చుకోలేకపోతున్నారు. నేను చూస్తానండి, పొద్దున 6 నుంచి స్టార్ట్ చేస్తారండి స్కూల్, 7 నుంచి స్టార్ట్ చేస్తారు, 9 దాకా పెట్టుకుంటారు. ఇంకా స్కూల్కి వెళ్తారా? ఓకే, స్కూల్కి వెళ్తే ఓన్లీ ఈ చదివే నేను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటుంటారు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఇలా కొన్నిసార్లు కొన్ని క్లాసులో ఒక 30 మంది 40 మంది పిల్లలు ఉంటే దాంట్లో దాదాపు 15 నుంచి 20 మంది పిల్లలకి అస్సలు ఏ లాంగ్వేజ్ అయినా చదవడానికి కూడా రాదు. వాళ్ళని స్పెషల్ క్లాస్, వాళ్ళకి చదువు రాదని చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసు అది ఇది అని చెప్పి కూర్చోబెడతారు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి చదివే రాదు, అయినా వాడికి ఏం చేస్తారు, క్వశ్చన్ ఆన్సర్ చదువుకోమని రమ్మస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి చదవడానికే రాకపోతే వాడికి క్వశ్చన్ ఆన్సర్ హోంవర్క్ ఇచ్చి నేర్చుకుంటారు అంటే ఎలా ఇంత రాస్తాడు? ఇంకా చూస్తే దాంట్లో 10 ఏళ్ళు అదే స్కూల్లో చదువుంటారు, అదే టీచర్ నేర్పించుంటారు. ఓకే, అయినా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఆన్సర్ చెప్పకపోతే వాడికి 10 సార్లు ఇస్తారు, 20 సార్లు ఇస్తారు, ఇంపోజిషన్ రాసుకుంటారా అని. వాడు రాసుకుని వస్తాడు. ఓకే, మళ్ళీ వాడిని క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ వాడికి రాదు, మళ్ళీ నెక్స్ట్ పాఠాలు జరుగుతాయి కదా, దాని మీద ఎలా ఫోకస్ పెడతాడు? సీ, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దీన్ని నేను ఏ టీచర్నో, ఏ స్కూల్నో, ఏ ఇన్స్టిట్యూషన్నో ఎవరినో బ్లేమ్ చేయట్లేదు. నేను బ్లేమ్ చేస్తుంది ఆ స్టూడెంట్స్ని, ఆ పర్టికులర్ స్టూడెంట్స్ని. ఈరోజు పాపం వాళ్ళ జీవితాన్ని, ఆ ఎడ్యుకేషన్ అనే ఒక యాక్చువల్లీ స్వర్గంగా ఉండాలి ఎడ్యుకేషన్ అంటే, నరకంగా మార్చేశారు. నరకంగా, ఆ నరకంలో వాళ్ళే పడి అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఇండిపెండెన్స్ కావాలి, నాకు నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను నిరాధారంగా ఉండాలి అనే ఆలోచన ఎవరు పెట్టలేదు, చిన్నప్పటి నుంచి ఎవరు పెట్టలేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి నేను ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా అంటే ఏంటండి, ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఒంటరిగా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాను ఉండాలైనా, అది ఇంపార్టెంట్. ఒంటరిగా ఉంటే ఎవరు తోడలేకపోతే నేను నా బట్టలు ఉదుకొని అన్నం తినగలుగుతానా లేదా, అది ఇంపార్టెంట్. అలాగే ఒంటరిగా ఉంటే ఏ మొబైల్ లేకుండా, ఏ ఇంటర్నెట్ లేకుండా, ఏ బోర్ కొట్టకుండా నాతో నేను మాట్లాడగలుగుతానా, ఇండిపెండెంట్. నా బుక్ నేనే చదవగలుగుతానా, అది ఇండిపెండెంట్. నేను చెప్పాలనే మాటలు నేను చెప్పగలుగుతానా, అది ఇండిపెండెన్స్. వేరే వాళ్ళు ఏముందండి, అంత కష్టపడి అంత యూనో
పడిసే వాళ్ళ మీద రుద్ది వాళ్ళని చదివించి, మీన్స్ అంత చదివించకూడదని చెప్పట్లేదు, మీరు ఇంత కష్టపడి వాళ్ళకి ఆధారం పట్టి వాళ్ళు వాళ్ళని మీ బానిసలాగా మనం చేసుకొని వాళ్ళ జీవితాంతం మన దగ్గరకు రావాలి, మా మీదే ఆధారపడి ఉండాలి. నేను ఒక టీచర్, నేను చెప్తే నా పాట వింటేనే, నా మాట వింటేనే నీ జీవితం బాగుంటుంది. ఎందుకంటే అలా చేస్తున్నారు. వై డోంట్ యూ గివ్ దెమ్ ఇండిపెండెన్స్? ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాలి కదా, ఇండిపెండెన్స్ నేర్పించాలి కదా వాళ్ళకి. ఇండిపెండెన్స్ అంటే ఏంటని చెప్పించాలి కదా. యాక్చువల్లీ నాకు కొంతమంది స్టూడెంట్స్ అడిగారు కాన్స్టిట్యూషన్ డే జనవరి 26th, కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ డే ఉన్నా సార్ కాన్స్టిట్యూషన్స్ ఎందుకు, రూల్స్ ఎందుకని. రూల్స్ అనేది ఎందుకు చేశారంటే, మన అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ ఎందుకు రాశారని ఆలోచిస్తే, అందరూ బాగుండాలని రాశారు. కానీ అందరూ బాగున్నారా? ఎందుకు ఆయన రాశారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక 300-400 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోదాం, మనిషి వచ్చినప్పటి నుంచి చూద్దాం, అప్పుడేమైనా కాన్స్టిట్యూషన్ ఉందా? కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే ఒక్కడు తన మీద తన ఆధారపడి తన జీవితం తన గడపగలిగి, అలాగే ఇంకో నలుగురికి ఆ నలుగురిని తొక్కకుండా, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఇవ్వకుండా, ఓకే, ఎవ్రీబడి ప్రపంచ భూమి మీద ఎవరైనా పుట్టని వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళ హక్కులు, వాళ్ళు వాళ్ళు బ్రతుకులు బ్రతికే అంత ఒక కామన్ సెన్స్ ఏమైనా ఉండుంటే జనాల మధ్య, అంత అర్థమైన మీన్స్ అర్థం ఉండుంటే, ఇఫ్ దే కుడ్ హావ్ అండర్స్టాండ్ దాట్, ఆ కాన్స్టిట్యూషన్ కూడా అవసరం లేదు, ఆ రూల్స్ కూడా అవసరం లేదు. ఆయన ఈ కాన్స్టిట్యూషన్ రూల్స్ ఎందుకు పెట్టారు? ఎవరికి ఆ ఏమంటారు, వాళ్ళ జన్మసిద్ధ హక్కు అంటాం కదా, ఆ జన్మసిద్ధ హక్కు ఏం కాకూడదు, నశించకూడదు, ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ వాట్ దే హ్యావ్ టు గెట్ అని చేసి పెట్టారు. నాకు సందేహం ఏంటంటే, సందేహం కాదు ఇది ఖచ్చితంగా, నిజంగా ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ పెట్టారు కదా, అందరికీ సమానంగా వాళ్ళకి ఏం కావాలో అది దొరుకుతుందా? అంతెందుకండి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అంటారు పిల్లలకి, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషను వాళ్ళ హక్కు, వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారా, సంతోషంగా వాళ్ళు తీసుకోగలుగుతారా, ఇండిపెండెంట్గా వాళ్ళు తీసుకోగలుగుతున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా జరగట్లేదు. నాకు ఆశ్చర్యంగా విషయం ఏంటంటే, ఒక్క టీచర్ లేకపోతే ఒక్క స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు, ఒక అట్లీస్ట్ ఒక పేరెంట్స్ కూర్చొని, ఈ కుర్రాడు లాస్ట్ 10 ఏళ్ళుగా ఇలాగే ఉన్నాడు కదా, ప్రతిదానికి నా మీద ఆధారపడి ఉంటాడు కదా, సరిగా చదవట్లేదు కదా, సరిగా యూనో డిసిప్లిన్గా ఉండట్లేదు కదా, ఏంటి రీజను అని ఆలోచించకుండా వాడిని ఎలా మనం, వాడిని నిరాధారమైన జీవితం ఎలా నేర్పాలని ఒక ఆలోచన లేకుండా వాడిని పట్టుకొని, నువ్వు చదవట్లేదు, నువ్వు చదవట్లేదు, నువ్వు చదవట్లేదు, చదివేవాళ్ళు ఒకవైపు, చదవని వాళ్ళని ఒకవైపు పెట్టి వాళ్ళకి నచ్చబెట్టి, అర్థం కావట్లేదు వాడికి. అస్సలు కామన్ సెన్స్ అంటే కొంచెం మన జీవితాన్ని వెనక తీసుకెళ్ళి చూసుకొని రావటం, అది రావట్లేదు కాబట్టి. సో ఎంత ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నిజంగా సఫర్ అవుతున్నారండి. నేను చెప్తున్నా, మనం ఎవరి మీద గొడవ పడి, ఎవరి మీద దూషించి, ఎవరినో మారాలి మారాలి అని ఎంత చెప్పినా వీళ్ళు, అయితే నాకు ఒక్క విషయం అర్థమైపోయింది, పిల్లలనైనా మార్చొచ్చు కానీ పెద్దోళ్ళని మార్చలేము మనం, నన్ను కూడా మార్చలేము. ఓకే, నేను కరెక్ట్ కాదు, నేను అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక మనిషికి నాకు తెలిసింది ఒకే ఒకటి, నాకు తెలిసింది కాదు, మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి, ఎలాగైనా ఆలోచించి చూడండి, ఒక్క జీవికి, జీవి అంటారు మనిషి కూడా అన్నాను, ఇండిపెండెన్స్ అనేది చాలా అద్భుతమైన, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు ఎలా పడితే అలా తిరిగేది కాదండి. ఎవరో అనుకుంటారు ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలంటున్నాడని, అలా కాదండి. నిరాధారంగా బతకటం నేర్పించేదే ఒక రియల్ ఎడ్యుకేషన్ అండి. యాక్చువల్లీ మన ఏం అకాడమీ కానీ, నా ఏటీఎం కానీ, లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను కొట్టుకుంటుంది, నేను ట్రై చేస్తుంది మొత్తం. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు వీడియో మోటివేషన్ నడుపుతున్నాడు, ఫీజు కలెక్ట్ చేసుకుంటున్నాడు, అంత ఇంత అని చెప్పి, పిల్లలు బాగా చదవాలని. నాకు సింపుల్గా స్ట్రేట్గా పాయింట్ చెప్తా, నేను ఏం అకాడమీ నడుపుతుంది, ఏ టీం నడుపుతుంది, అవును నేను ట్యూషన్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే, వాళ్ళకి ఏదో సబ్జెక్ట్స్ నేర్పించి వాళ్ళని పట్టుకొని దద్దని రుద్దుతటం కాదు, వాళ్ళకి నిరాధారమైన జీవితం ఎలా గడపాలి. లెట్స్ అన్ ఎగ్జాంపుల్, నేను అన్నం తినేప్పుడు ఆకలిస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా, ఆకలిస్తుంది టీనేజర్స్, వాళ్ళు 5 నిమిషాలు ఒక అన్నం వండుకొని, ఒక ఏదో పచ్చడి వేసుకొని తిని నా ఆరోగ్యం నేను చూసుకోవాలని దాని మీద కూడా ఆధారపడి ఉన్నారు. ఎవరో ఒకరు కావాలి, టీనేజర్స్, 14-15 ఇయర్స్, దే నో ఎవ్రీథింగ్ ఆన్ అర్త్, వాళ్ళ స్కూల్లో పాటల్లోనే అన్నీ ఉంటాయి. ఓకే, అలాగే ఒక చదవాలనుకుంటే, రే నేను టీచర్ లేకుండా, ఏ టీచర్ పాటలు చెప్పకుండా, వాళ్ళు రివిజన్ చేయకుండా నేను కూర్చొని చదవాలరా,
అని ఒక్క నిరాధారమైన జీవితం కోసమే ఏ టీంని నడుపుతున్నాను. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ద ఇండిపెండెన్స్ టు ద పీపుల్ అండ్ స్టూడెంట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టూడెంట్స్ కూడా ఓకే బయట ఉన్న వాళ్ళు చాలామంది ఎక్సెప్ట్ మన అకాడమీలో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఇండిపెండెంట్ చేయడానికి శివ సార్ ట్రై చేస్తున్నారని, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. కానీ బయట ఉన్న స్టూడెంట్స్కి ఒక విషయం అర్థం కావట్లేదు, ఈయనేదో చేస్తున్నాడు, ఈయనేదో ల్యాప్టాప్ ఇస్తున్నాడు, ఈయనేదో సక్సెస్ చూపిస్తున్నాడు, అలా ఇలా ఇలా సక్సెస్ చూపిస్తున్నాడు అనుకున్నా అది ఎన్ని కాదండి. నిరాధారమైన జీవన రియల్ ఇండిపెండెంట్ లైఫ్ ఫర్ స్టూడెంట్స్, బికాస్ ఇండిపెండెన్స్ చాలా గొప్పదండి. ఆ ఇండిపెండెన్స్ ఎంతవరకు వెళ్ళాలంటే నా కళ ఏంటి తెలుసా, నేను నేర్పించే స్టూడెంట్స్కి ఓకే ప్రతి మనిషికి హ్యాపీగా ఇండిపెండెంట్గా, ఇండిపెండెంట్ అంటే చెప్తున్నాను కదా, ఓ మైండ్ బ్లోయింగ్గా ఉండాలి ఇండిపెండెన్స్ వాళ్ళకి. అప్పుడు చూడండి ప్రపంచం ఎంత బాగుంటుంది, వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందండి. లేకపోతే వాళ్ళ జీవితం అన్యాయంగా చెరిపోయింది, బానిస జీవితం అయిపోయింది. సో ఇది అర్థం చేసుకొని ఓకే మీ వల్ల కుదిరితే ఒక నలుగురికి షేర్ చేయండి, చెప్పండి, ట్రై చేయండి ఓకే అట్లీస్ట్. ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా మీకు దొరకవచ్చు, మీ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, వాళ్ళని నిరాధారంగా ఎలా ఉండాలనేది నేర్చుకోమని కొంచెం మోటివేట్ చేయండి. దట్ ఈస్ ఆల్ యూ వాంట్, యూ హ్యావ్ టు డూ ఓకే. దట్ ఈస్ ఆల్ మై రిక్వెస్ట్ ఓకే. సిన్సియర్గా చెప్పాలంటే ఎన్ని రోజులు వీఆర్ దేర్ అబౌట్ 563 సబ్స్క్రైబర్స్ అనుకుంటాను. వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఇన్ అ నైస్ వే. మన ఏ టీంలో ఒక 18 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే మన ఎం అకాడమీకి చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ కూడా వస్తున్నారు ఓకే. మన 18 స్టూడెంట్స్కి ఇన్ని రోజులు నేను ఏదో ఇన్పుట్ ఇస్తున్నాను, కొన్నిసార్లు రిజల్ట్ నేను అనుకున్నట్టు రావట్లేదు ఓకే, అంత రావట్లేదు. ఎందుకు నాకు ఇంకా వాళ్ళ మీద హోప్, ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ గిఫ్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గిఫ్ట్ ఉంటుంది. వాళ్ళు సరైన టైంలో ఇప్పుడే ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరండి, రిజల్ట్ ఇప్పుడే ఓపెన్ అప్ అవ్వండి ఇవ్వరు. ఏదో ఒక రోజు ఏదో ఒక టైం సరైన టైం చూసి నేను నిరాధారంగా ఉండాలి, ఇండిపెండెన్స్గా ఉండాలి అనుకున్న రోజు వాళ్ళు మనం కావాల్సిన రిజల్ట్ ఇస్తారు, చాలా సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్తూ వీడియో ఫుల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర, హ్యావ్ ఎ నైస్ డే.